Hello viewers, welcome to Sugna Popul Petti channel. Iroju nenu aloo cutlet chestunnanandi, cheese cutlet chala baaguntundi. Chudandi enta baagundho, meeru try cheyandi, chala baaga vastundi. Etla cheyalano chustama mari. Okay viewers. ఆలు తీసుకున్నామండి, బాగా బాయిల్ చేసి ఇట్లా మ్యాష్ చేసుకున్నామండి. ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం. పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ అవి యాడ్ చేసుకుంటాం. కొద్దిగా పసుపు వేసుకుంటాం. ఆలుకు సరిపడ సాల్ట్ వేసుకుంటామండి. ఇప్పుడు ఇది బియ్యం పిండి, బియ్యం పిండి ఒక 2-3 స్పూన్లు వేసుకుంటాం. ఇది కార్న్ఫ్లవర్ అండి, ఇది ఒక స్పూన్ వేసుకుంటాం. ఇది బాగా కలుపుకుంటామండి. బాగా ఇట్లా కలుపుకున్నామండి. ఇప్పుడు ఇది చిన్న చిన్నగా బాల్స్ లా చేసుకుంటాం. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజుగా చేసుకోవచ్చండి. మనం చేసుకునేది చీజ్ కట్లెట్ కదా, దాని కానీ కొద్దిగా చీజ్ పెట్టుకుంటాం మధ్యలో. ఈ చీజ్ కనపడకుండా బాగా కవర్ చేసుకోవాలి. ఇట్లా మధ్యలో కొద్దిగా చీజ్ పెట్టుకుంటామండి. ఇది మోజరేలా చీజ్ తీసుకుంటేనే మనకు అట్లా తీగలు తీగలుగా వస్తుందండి. మామూలు ప్రాసెస్ చీజ్లో అంతా రాదు. ఈ మోజరేలా చీజ్ తీసినామంటే దీంట్లోనే ప్రాసెస్ చీజ్ కానీ ఉంటుంది. అన్నీ చేసి పెట్టుకున్నామండి కట్లెట్లు. ఇప్పుడు వచ్చేసి బియ్యం పిండి ఒక 2 స్పూన్లు తీసుకున్నా. ఇందులోకి కార్న్ఫ్లవర్ తీసుకుంటామండి ఒక స్పూను. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. వాటర్ వేసుకుంటామండి. ఇది బాగా ఇంత కన్సిస్టెన్సీ కలుపుకోవాలండి. ఇప్పుడు కట్లెట్ చేసుకున్నాం కదా, ఇది ఇందులోకి వేసుకుంటాం. ఇది రవ్వ తీసుకున్నానండి, బాంబే రవ్వ, ఇది ఇందులోకి వేసుకుంటాం. ఒక్కొక్కటిగా ఇట్లా రెప్పలు వద్ది ఇట్లా పెట్టుకుంటామండి.
అన్నీ రెడీ చేసుకున్నామండి కట్లెట్లు. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకున్నాము, స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటామండి. ఇప్పుడు మనం చేసి ఉంచుకున్నాం కదా, ఇది ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటాం. ఫ్లేమ్ మీడియం పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే బ్లాక్ అయిపోతాయి. ఒకసారి తిప్పించుకుంటామండి. బాగా ఇట్లా తిప్పించి మళ్ళీ ఇట్లా చేసుకున్నామండి, చాలా బాగా కలర్ మంచిగా వచ్చినాయి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం. చాలా మంచి కలర్ వచ్చినాయి చూడండి. చూడండి కాలేటప్పుడే బాగా చీజ్ మెల్ట్ అయ్యి లోపల నుండి బాగా వస్తుంది మనకి. మీరు ట్రై చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.